నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు రేడియో ఇది ప్రవాహాంశుల వెల్కమ్ టు హలో విజయవాడ అంటే నేను వచ్చేసానండి మీ అద్దె శోభ ఏంటి శోభ ఆదివారం కూడా నీ గోల ఏంటి అనుకుంటున్నారా కాదండి ఇవాళ స్పెషల్ షో ఉందండి మనకి స్పెషల్ షో ఉంది మీ అందరికి తెలుసు కదా ఎవరా స్పెషల్ షో అనుకుంటున్నారా మనకి వెంకట గారు అండి చింత వెంకట గారు మనకి అతిథిగా వచ్చారండి మనకి మన స్టూడియోలోకి అతిథిగా ఏం చేశారు మరి వారి మాటల ద్వారా వారు ఏం చెప్తారు ఏంటి అసలు ఈ వెంకట గారు స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా మరి మాట్లాడదాం అండి వారిని పలకరిస్తేనే కదా మనకు కూడా విశేషాలు తెలిసేది మరి ఈరోజు మన ఈ ప్రత్యేక కార్యక్రమం సంగీత నాట్య కళాకారులు అండి శ్రీ చింత వెంకట గారితో మనం ముచ్చటిద్దాం మరి వీరి గురించి ముందుగా రెండు మాటలు చెప్తానండి వీరు కృష్ణా జిల్లా విజయవాడ వాసి అండి వారి చిన్ననాటి నుండి కూడా నాట్యం సంగీతం మీద చాలా చాలా అభిరుచి చాలా ఆసక్తితో కూడా నేర్చుకున్న వ్యక్తి అండి వీరు మరి ఎన్నో ప్రదర్శనలు కూడా ఇస్తూ వచ్చారు అలాగే టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా వీరు నాట్య ప్రదర్శన ఇచ్చి పలువురి ప్రశంసలతో పాటు కూడా అవార్డులు కూడా అందుకున్నారండి వీరు మరి ఎందరో కళాకారులను కూడా తీర్చిదిద్దుతూ మరి స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇస్తూ మరి ఈ రోజు వారి అనుభవాల్ని మనతో పంచుకోవటానికి మరి నేను ఆహ్వానం పలికానండి మరి నేను ఆహ్వానం అనగానే తక్షణమే వారు మనకి ఒప్పుకోవటం కూడా జరిగింది మరి నిజంగా ఇలా ఒప్పుకోవటం అనేది వారి సహృదయానికి నిదర్శనం అని చెప్పుకోవాలి మనం మరి వారిని మనం సాదరంగా ఆహ్వానిద్దామండి నమస్తే అండి వెంకట గారు మీకు స్వాగతం సుస్వాగతం అండి మా ఎన్ఆర్ఐ రేడియోలకి ఓకే అండి వెల్కమ్ అండి థాంక్ యూ అండి శోభారెడ్డి గారు బాగున్నారండి మీరు బాగున్నారండి మా ఎన్ఆర్ఐ రేడియోకి మీరు ఇంటర్వ్యూ అనగానే మీరు ఒప్పుకోవటం అనేది నిజంగా ఇది మీ సహృదయానికి మేము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఎందుకంటే మన ప్రవాసాంతలో గుండె చెప్పుడు ఇది ఇలాంటి షోకి రావడానికి నాకు కూడా చాలా సంతోషంగా మీతో మాట్లాడడానికి మన కాలస్తో మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అందరికి కూడా హాయ్ చెప్తున్నాను ఫస్ట్ తప్పకుండా అందరికి కూడా ఎన్ఆర్ఐ లిజనర్స్ అందరికి కూడా హాయ్ అండి పెద్ద హాయ్ మన వెంకట గారు హాయ్ చెబుతూ స్వాగతం చెప్తూ మరి మన రేడియోలోకి ఎంటర్ అయిపోయారు కదా మరి ఏంటండి మీరు చాలా చాలా సాంగ్స్ పాడుతూ ఉంటారు మీరు డాన్స్ ఇవన్నీ కూడా మాకు చాలా చూసాము విన్నాము అండి మరి మన షో స్టార్టింగ్ లో మరి ఒక మంచి భక్తి గీతాన్ని పాడుతూ మన షోని స్టార్ట్ చేద్దామండి అయ్యో తప్పకుండా ఎందుకంటే మనకి ఏదైనా సరే షో స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుడు అదంతా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఆ వినాయకుడు పాడుతూ మంచి వినాయకుడు పాడుతూ నేను స్టార్ట్ చేస్తాను మహాగణపతి మన పాడుతూ మనం షోని స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఏ షో స్టార్ట్ చేసి మన వినాయకుడితో స్టార్ట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఆ షో కూడా అలాగే మహాగణపతి స్టార్ట్ చేస్తాం మహాగణపతి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మనస స్మరామి మహాగణపతి ఎందుకంటే ముందు చక్కగా మహాగణపతి పాటతోటి మనం షో స్టార్ట్ చేసామండి మనం ఏ పని చేసినా కూడా మరి గణపతిని పూజించడం మనకి తెలుసు కాబట్టి మరి వాళ్ళ చక్కటి పాటతోటి మనం షోని స్టార్ట్ చేసామండి మరి వెంకట్ గారు మరి ముందుగా మీరు నాట్యం సంగీతం అనే మీకు రెండు కళ్ళు వంటివని మాకు తెలుసండి మరి మీకు వీటి మీద ఎలా అభిరుచి కలిగింది రెండు పడవల మీద ఎలా ప్రయాణం మీరు సాగిస్తున్నారు మీకు ఇది ఇబ్బందిగా అనిపించట్లేదా అంటే చిన్నప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు మా కూచిపూడిలో మా చిన్న నేటివ్ ప్లేస్ కూచిపూడి అండి అది కూచిపూడిలో కలాక్షేత్రం ఉండేది అక్కడ
సిద్ధాంత కళాక్షేత్రంలో ఏం చేసామంటే అక్కడ మేము చిన్నప్పటి నుంచి మాకు ఈవినింగ్ షో ప్రతిరోజు నాలుగు ఈవినింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు డాన్స్ క్లాస్ జరుగుతూ ఉండేది. ప్రతిరోజు జరుగుతుంది అనమాట డాన్స్ క్లాస్ అనేది 4 to 6. ఆ రోజు ప్రతిరోజు చిన్నప్పటి చిన్న వయసు నుంచి 5వ సంవత్సరం నుంచి డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. తర్వాత చిన్న రాధేశ్యం గారి దగ్గర అని మన గురువు గారు వెంపటి చిన్న సత్యం గారి దగ్గర, తర్వాత మా అన్నయ్య గారి దగ్గర. ఈ వెంపటి చిన్న సత్యం గారు అన్న పేరు కూడా చాలా చాలా ఫేమస్ అండి. మేము చాలా చోట్ల కూడా అందరూ ఈ గురువు గారు ఎవరు అంటే వెంపటి చిన్న సత్యం అని చెప్తూ ఉంటారు. అవునండి, చిన్నప్పుడు మాకు సమ్మర్ క్లాస్ కండక్ట్ చేశారు కూచిపూడిలో. త్రీ మంత్స్ కండక్ట్ చేసి అక్కడ అందరికి మన కూచిపూడి ఈ రోజు కూచిపూడి నాట్యం గురువులు ఉన్నారంటే అందరు కూడా ఆయన దగ్గర నేర్చుకున్న ఆయన శిష్యులే అందరు కూడా వెంపటి చిన్న సత్యం గారి శిష్యులేనండి. ఎందుకంటే కూచిపూడి నాట్యాన్ని ఒక రీతిలో అంటే ఏంటంటే అదురుకేంది యక్షగానాలు చేసేవాళ్ళు. యక్షగానాలు అంటే వీధి నాటకాలు యక్షగానాలు చేస్తూ ఉండేవాళ్ళు ఇంతకు ముందు. అలా కాకుండా కూచిపూడి నాట్యాన్ని డెవలప్ చేయాలి ఒక అంటే భరతనాట్యం డెవలప్ అయింది ఆల్రెడీ అప్పటికి. రుక్మిణి అరండలి వీళ్ళంతా డెవలప్ చేశారు భరతనాట్యాన్ని. అలా కాకుండా కూచిపూడి నాట్యాన్ని కూడా డెవలప్ చేయాలి, ఒక పేరు సంపాదించాలని చెప్పి ఆయన మెడ్రాస్ లో ఉండి కూడా వచ్చే కూచిపూడి వచ్చి 3 నెలలు ఉండి కూచిపూడిలో ఉండి ఎదురు స్టైఫండ్ ఇచ్చి నేర్పించే వాళ్ళు అందరు కూడా. 3 మంత్స్ పొద్దున ఒక 4 గంటలు సాయంత్రం 3 గంటలు డాన్స్ రోజు ప్రతిరోజు. అంటే అప్పట్లో ఎదురు డబ్బులు ఇచ్చి నేర్పించేవాళ్ళు అండి? ఎదురు డబ్బులు ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి నేర్పించేవాళ్ళు 3 మంత్స్. అబ్బా సూపర్ అండి. నిజంగా ఒక దాని నాట్యాన్ని డెవలప్ అవ్వాలి మన కూచిపూడి కూడా డెవలప్ అవ్వాలి. కూచిపూడి నాట్యం డెవలప్ అవ్వాలి, దానికి స్టార్టింగ్ స్టెప్స్ ఉండాలి, తర్వాత జతులు ఉండాలి, తర్వాత దానికి ఐటమ్స్ ఏ ఐటమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఆర్డర్ తెచ్చారన్నమాట. ఇంతకుముందు అలా యక్షగానాలు ఇంతకుముందు అలా ఉండేది కాదు. యక్షగానాలని వీధి నాటకాలు చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వీధి నాటకాలు చేస్తే డెవలప్ అవ్వదు, ఇది ఎంతవరకు డెవలప్ అవ్వదు అని చెప్పి దీన్ని మన భరతనాట్యం లాగా స్టార్టింగ్ బేసిక్ స్టెప్స్ అనమాట. కొన్ని బేసిక్ స్టెప్స్ ఏర్పాటు చేశారు వాటిని జారుడు స్టెప్స్ అని కొన్ని కొన్ని స్టెప్స్ ఏర్పాటు చేసి తర్వాత జతులు ఉంటాయి. జతులు తర్వాత ఐటమ్స్ బ్రహ్మాంజలి తిల్లాన జతీశ్వర అనే ఐటమ్స్ ఉన్నాయి. ఒక ఆర్డర్ ప్రకారం సిలబస్ ప్రకారం ఏర్పాటు చేసి దీనికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందరికి తెలుస్తుంది అని చెప్పి ఈ రోజు కూచిపూడి నాట్యాన్ని అంత డెవలప్ చేసిన ఆయన వెంపటి చిన్నసత్యం గారు మా గురువు గారు. ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన చెప్పాలి నిజంగా ఈ రోజు కూచిపూడి నాట్యం బతికుంది అంటే అంత ఆయన చలవేనండి. అది సూపర్ అండి నిజమండి. అలాంటి వాళ్ళని మనం తలుచుకోవటం కూడా ఈ రోజున మనకి అదృష్టంగా భావించాలి. మరి మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చేసారండి, ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్తా అండి. అన్న నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో నేను అంటాను. హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నమస్తే రమణ. నమస్తే అండి రమణ గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ టు మా ఎన్ఆర్ఐ రేడియోలో మా శోభా రాణి గారి తోటి. అలాగే ఇప్పుడు మాట్లాడే సార్ పేరు ఏంటమ్మా? సార్ గారి పేరు వెంకట్ గారు అండి. ఒకసారి వెంకట్ గారితో మాట్లాడండి, హాయ్ చెప్పండి. హాయ్ రమణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? నేను సైకిల్ మెకానిక్. ఓకే వెరీ గుడ్. విశాఖ జిల్లా పక్కనే అనకాపల్లి. ఓకే, చాలా సంతోషంగా ఉంది రమణ గారు. మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారు ఏమన్నా? రమణ గారు, ఇప్పుడు సార్ పాట పాడారు, మరి ఆయన కూచిపూడి నాట్యం గురించి కూడా చెప్పారు, విన్నారా? విన్నానమ్మా. ఎలా అనిపించింది మీకు కూచిపూడి నాట్యం గురించి వారు చెప్తూ ఉంటే? అంటే అమ్మా ఫస్ట్ వినాయకుడి గురించి చెప్పారు కదా. అవునండి. అయితే నేను విజయవాడ ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలు వినాయకుడు వచ్చేసా. అక్కడి నుంచి ఇప్పుడు మన వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కనే నాగులోపల్లని మా సొంత గ్రామం, ఇక్కడికి వచ్చాం. అక్కడ మేము వినాయకుడికి బోనాలు పెట్టాలన్న తపన ఉండేది నాకు. అది ఇక్కడికి వచ్చినంత గత 11 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 2800 మందికి ప్రతి సంవత్సరం బోనాలు పెడతాం. ఈ సంవత్సరం 3800 మంది పెట్టాం. రమణ గారు చెప్పండి సార్. రమణ గారు నాతో ఏం మాట్లాడకుండా నృత్యం గురించి కానీ సంగీతం గురించి కానీ పాటల గురించి కానీ అడగాలనుకుంటున్నారా? సార్ నాకైతే అంత అవగాహన లేదు సార్. ఫస్ట్ చెప్పాలి ఏంటంటే నేను ఫస్ట్ చదువుకోలేదు. రెండోది ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే మాక్సిమం 84 నుంచి నేను చిన్న వయసులోనే రోడ్డు మీదకి వచ్చాను. దాని మూలంగా ఏంటంటే మంచిది నేర్చుకోవడం చెడు దిగలేదు, ఇది ఫస్ట్ చెప్పాలి.
సూపర్ అండి, సూపర్ అండి. రమణ గారు చాలా చక్కగా చెప్పారండి. మంచిని వదిలే, మంచిని తీసుకోవాలి, ఎప్పుడైనా చెడుని వదిలేయాలి అనడం మీది నిజంగా చాలా మంచి మాట చెప్పారండి. థ్యాంక్ యూ అండి. మరి షో మొత్తం వింటూ ఉండండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. కీప్ స్మైలింగ్. బాయ్ అండి. రమణ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసిన థ్యాంక్ యూ. మరి శోభారణ గారు, మరి నృత్యం అనేది నృత్యాల్లో కూడా చాలా ఎన్నో రకాల రీతులు ఉన్నాయండి వీటిలో కూడా. మనకి నృత్యంలో కూడా మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేసి మళ్ళీ మన నృత్యంలోకి వెళ్ళిపోదాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు శోభారణ గారికి, వెంకట గారికి శుభ మధ్యాహ్నం తెలుపుతున్నానండి. మాసవరం నుంచి వెంకటరెడ్డిని. థ్యాంక్ యూ అండి. మరి షో వింటున్నారా? అంటే కొద్దిగా ప్రయాణంలో ఉన్నాను నేను. మా నాకు నాట్యాలు ఇటువంటి అంటే ఇష్టం అండి. నాట్య కళాకారులు అని తెలిసింది మాకు ఇక్కడ ప్రోగ్రామ్ అని. దాన్ని బట్టి మరి తిరుమలలో గట్రా పనిచేయటువంటి అక్కడ పెద్ద మోసలు అంటే మాటలు కాదు. అందులోని వెంపటి చిన్న సింగ్ గారి దగ్గర కూడా కొనసాగారనేసి కొద్దిగా విషయాలు విన్నానండి నేను ఇప్పుడు. అవునండి, ఎందుకంటే మేము తిరుపతిలో కూడా నాదనీ రాజనం ప్రోగ్రామ్స్, లైవ్ ప్రోగ్రామ్ సాయంత్రం కూడా ఈవినింగ్ 6 వస్తుంది నాదనీ రాజనం అని. వెంకటరెడ్డి గారు, మీ దగ్గర చాలా చాలా నాయిస్ వస్తుంది. విజయలక్ష్మి గారు ఉన్నారు, అట్లాగే క్రాంతి గారు కూడా ఉన్నారండి. క్రాంతి గారు, విజయలక్ష్మి గారు, మీ ఇద్దరికి కూడా స్వాగతం అండి. శుభరాణి గారు నమస్తే అండి. చింత వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. మరి విజయలక్ష్మి గారు, మీరు మాట్లాడతారా వెంకట గారు తోటి? అవునండి, మాట్లాడతాను. వెంకట గారు నమస్తే అండి. మీ కూచిపూడి నృత్యం గురించి, మీ సంగీత ఇది గురించి శోభారాణి గారి ద్వారా నాకు కొంచెం ఐడియా వచ్చింది. తర్వాత ఇప్పుడు పాట విన్నాను, చాలా బాగుందండి. నమస్తే అండి. నేను మ్యూజిక్ టీచర్ అండి. నేను సంగీత క్లాస్ లో చెప్తుంటాను ఆన్లైన్ లో. తర్వాత ఏమో డాన్స్ అయితే నాకు కొంచెం కూడా ఐడియా లేదు. కూచిపూడి డాన్స్ అనేది నాకు చాలా ఇష్టం, చూస్తాను ప్రోగ్రామ్స్. అవి నాదనీ రాజనంలో ఈ సంగీత ప్రోగ్రామ్స్ డాన్సులు అన్ని వస్తాయి మీరు అన్నట్టు, అవన్నీ చూస్తూ ఉంటానండి ఆ ప్రోగ్రామ్. అవును, రోజు సాయంత్రం 6 o'clock వస్తుంటే వస్తుందండి. మొన్న ఈ మధ్య నేను తిరుపతి వెళ్ళాను, డైరెక్ట్ గా లైవ్ కూడా చూసాను నేను. ఆ రోజు హిందుస్థానీ సంగీతం వచ్చిందండి, అది విన్నాను నేను. విజయలక్ష్మి గారు, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి, 1 minute అలాగే ఉండండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం అండి. హిమం కుమార్ గారు వెల్కమ్ అండి మీకు. చాలా చాలా బాగుంది కార్యక్రమం. వెంకట గారితో పరిచయం మాకు ఆనందం, చాలా బాగుంది. హిమంత్ కుమార్ గారు బాగున్నారా? బాగున్నా. మీ కార్యక్రమం చాలా బాగుంది. కానీ మీకు ఇంత ప్రతిభ ఉందని మాకు తెలీదు. ఇప్పుడు ఫేస్బుక్ లో తీసే కానీ మాకు అర్థం కాలా. చాలా బాగుంది. ఇప్పుడు ఏం లేదమ్మా, నాట్యం అనేది మనకి ప్రాణం లాంటిది అండి. ఎందుకంటే మన పూర్వం ఇంతకుముందు కూడా మహారాజుల దగ్గర నాట్య చేస్తుండే, ప్రదర్శిస్తుండే వాళ్ళు. నాట్యం అనేది ఎంత గొప్పదండి, అది చాలా పెద్ద. నిజంగా నాట్యం నేర్చుకోవడం కూడా అదృష్టం ఉండదు, అందరి వల్ల అది నేర్చుకోవద్దు. అండ్ సంగీతం ఏదైనా సరే, ఆ సంగీతం కానీ నాట్యం కానీ ఏదైనా సరే నేర్చుకోవడం పూర్వజన సుకృత ఉండదు. నిజంగా అది మాట్లాడుతుంది చాలా బాగుంది. మరి ఇందాక చాలా కాల్స్ వస్తున్నాయి, అందరికి అవకాశం ఇద్దాం. ఉంటా సార్ అడిగితే. విజయలక్ష్మి గారు, మరి సంగీతం గురించి మీరు సంగీత కేటగిరీ. నేను ఒక చిన్న పాట పాడతానండి ఇప్పుడు, చాలా చిన్నది. అలా కాదు, మీరు సంగీతం గురించి కానీ వాటి గురించి ఏమన్నా వారిని అడుగుతారా? అడిగితే అడగండి. సంగీతం అంటే నేను కాంట్రాక్ట్ చేస్తానండి, బయట మాట్లాడతా. ఇప్పుడు అందరు అవకాశం ఉండదు కదా, ఫోన్ నెంబర్ తీసుకొని నేను మాట్లాడతాను. ఒక చిన్న పాట అవకాశం ఇస్తే పాడతానండి. తప్పకుండా, రెండు లైన్లు పాడండి. రెండే లైన్. హిమగిరి తనయే హే మలతే అంబ
ఈశ్వరి శ్రీలలితే మామ వాహి మగిరి తనయే హే మలతే అంబయీశ్వరి శ్రీలలితే మామ వాహి మగిరి తనయే హే మలతే. థ్యాంక్ యూ. సూపర్ అండి, సూపర్ అండి. నేను తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానండి వెంకట్ గారు, ఉంటానండి, బాయ్. తప్పకుండా, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. క్రాంతి గారు హర్ష గారు మీరిద్దరు లైన్ లో ఉన్నారు నాకు తెలుసండి. క్రాంతి గారు వచ్చేసేయండి, మీరు వెల్కమ్ అండి. వచ్చేసానండి. ధన్యవాదములు అండి. ఎలా ఉన్నారండి చింత వెంకట్ గారు? చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే నాకు నాట్యం అన్నా తర్వాత పాటలు అన్నా చాలా ఇష్టం అండి. చాలా అంటే చాలా ఇష్టము. అయితే నేను ఏ నాట్యంలో ఏ రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయి కదా, అయితే మీకు ఇష్టమైంది, మీకు ఇష్టమైంది మీరు చేసేదేనా, అది కాకుండా మీకు ఏదన్నా ప్రత్యేకంగా ఇష్టమా నాట్యాల్లో? నాట్యం అంటే ఎన్నో రకాలు. మన క్లాసికల్ డాన్స్ అంటారంటే, క్లాసికల్ డాన్స్ అంటే కూచిపూడి, భరతనాట్యం, కథకళి, మణిపురి, ఒడిస్సి, చాలా రకాలు ఉన్నాయండి. వీడన్నిటి కూడా క్లాసికల్ డాన్సెస్ వస్తాయి. మన ఇవన్నీ కూడా క్లాసికల్ డాన్స్ కిందకే వస్తాయి. మనకి మనకి ఆంధ్ర మన ఆంధ్ర ఆంధ్ర వచ్చేప్పటికి మనకి కూచిపూడి డాన్స్ అనమాట. ఇక్కడ మెయిన్ మన కూచిపూడి. అలాగే మన మెడ్రాస్ వెళ్తే మన భరతనాట్యం, అలా మణిపురి, ఒడిస్సి, కథక్ అని ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఆఫ్ డాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు క్లాసికల్ డాన్సెస్ ఇష్టమా, లేదంటే మీరు కూడా ఈ ఫాస్ట్ బీట్ వెస్టర్న్ సాంగ్స్ ఎప్పుడైనా చేద్దామని మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి? క్రాంతి గారు భలే క్వశ్చన్ వేశారండి, నేనే అడుగుదాం అనుకున్నాను, మీరే అడిగేశారు. ఎందుకంటే నాకు భలే ఇష్టం అండి, అది ఇష్టం, ఇది ఇష్టం. నేను ఇక్కడ ఉగాండాలో ఉంటాను, ఆయన కూడా రెండు రకాలు పెట్టుకుని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, నాకేమి ప్రత్యేకంగా నేర్చుకోలేదు, అలానే చేస్తూ ఉంటా. క్రాంతి గారి క్వశ్చన్ చెప్పాడు, క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే ఏ డాన్స్ చేయడం ఈజీ ఉండవు, ఈజీ అవుతుంది మనకి. అదే వెస్ట్రన్ డాన్స్ వాళ్ళు క్లాసికల్ డాన్స్ చేయలేరు వెస్ట్రన్ వాళ్ళు. అదే మన క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఏ డాన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు మన సపోజ్ మన సినిమాలు చాలా మంది చూసాం, సినిమాల్లో కూచిపూడి డాన్స్ ఎన్టీఆర్ ఉన్నారు, ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు ఆయన. వెస్ట్రన్ డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. అదే వెస్ట్రన్ డాన్స్ నేర్చుకున్న వాళ్ళు క్లాసికల్ డాన్స్ చేయమని ఒక స్టెప్ కూడా చేయలేరు. ప్రయత్నించారండి మీరు? ఎప్పుడన్నా ప్రయత్నించారా ఎన్టీఆర్ గారు లాగా, జూనియర్ ఎన్టీఆర్ లాగా? ప్రయత్నించండి. మన స్కూల్స్ చెప్తారు, మన స్కూల్స్ చెప్పేసి అడుగుతుంటారు సార్, వచ్చిన వాళ్ళ పాట నేర్చుకుని రెండు మూడు స్టెప్స్ చెప్పండి సార్ అంటుంటారు నన్ను. ఈజీ చూపిస్తాం మనకి, ఈజీ చెప్పడం పెద్ద విషయం కాదు, చెప్తున్నాం. మీకు మొహమాటం ఏమనిపించదు, చక్కగా చేసిస్తూ ఉంటారు. అయితే అదేం లేదు, మొహమాటం ఏం లేదండి. మనకు వచ్చిన విద్య మొహమాట పడాల్సిన అవసరం లేదు. మన క్లాసికల్ డాన్సర్ కాబట్టి బెస్ట్ స్టెప్స్ కూడా చూపించమంటే రెండు మూడు స్టెప్స్ చూపిస్తుండే, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. అదమ్మా, ధన్యవాదాలు అండి. నేను క్రాంతి గారు డాన్స్ గురించి ఇంకేమైనా అడుగుతారా? నేను ఇంకా మ్యూజిక్ గురించి అడగాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా సాధన చేసేటప్పుడు మీరు గొంతు మధ్యలో గీర పోకూడదంటే ఏం చేస్తూ ఉంటారండి? సూపర్ ప్రశ్న. మన సంగీతానికి మెయిన్ ఏంటంటే వాయిస్ ఇంపార్టెంట్. మనకి వాయిస్ అది ఎలా, అది ఏంటంటే వాయిస్ రాకడ కొంచెం ఐస్ కూల్ పదార్థాలు తినకూడదమ్మా ఎక్కువ. మెయిన్ థింగ్ ఏంటంటే ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాంటి తాగితే తింటే ఏమవుతుంది, మనకి వాయిస్ కొంచెం దెబ్బతింటుంది దాని వల్ల. అంటే కొంచెం సాధనలో మీరు ప్రాక్టీస్ లో ఏం అంటే సారీ గమప ఇవన్నమంటారు కదా, అట్లా కాకుండా ఇంకా ఏముంటాయి, ఎలాంటి సాధన చేస్తే మీకు గొంతు గీరపోదు అంటారు? ఏ లేదు, ప్రతిరోజు మన అన్నమాచారి కీర్తనలు ఉండదు, నమ్మ అన్నమాచారి కీర్తనలు గానీ రామదాస్ కీర్తనలు గానీ మనకి అలంకారాలు గానీ వీటిలో అని పాడుతున్నాం, ఆటోమేటిక్ మన వాయిస్ ఎంత సాధన చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది మన వాయిస్ అనేది. అంతే కదా ఇప్పుడు ఈ సాధనమైన పనులు సమకూరుదలలో అన్నారు, ఎంత సాధన చేస్తే అంత వాయిస్ అనేది మన ఇంక్రిమెంట్ అవుతుంది. ఎందుకంటే డాన్స్ కూడా అంతే, మన డాన్స్ కూడా ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది ఆటోమేటిక్, పర్ఫెక్షన్ అది. సంగీతం కూడా అంతే, సంగీతం అనేది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తుంటే అంత స్మూత్నెస్ వస్తుంది, అంత ఫ్రీ అంత మనం పాడగలుగుతాం, ఈజీగా పాడగలుగుతాం, నో బ్రేకప్స్ ఉండదు. మెయిన్ ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ ఇప్పుడు ఏమన్నా ఒక 10 రోజులు మానేసాను ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ వాయిస్ దెబ్బతింటుంది ఆటోమేటిక్. అంటే అంత మనం అంత క్లియర్ క్లారిటీ పాడలేము. ఏదో ప్రతిరోజు సాధన ప్రతిరోజు ఉండాలండి సాధన అనేది. ఏదో అప్పుడోసారి చేద్దాం అంటే ఏది రాదండి.
అప్పుడు సరే గుర్తుకొచ్చినప్పుడు సార్ చేద్దాం, గుర్తుకొచ్చినప్పుడు చేద్దాం, పాడదాం అనుకుంటే అనుకోకూడదు. ఏదైనా సరే పని చేయాలనుకుంటే తక్షణమే పాడాలి. మనం పాడాలనుకుంటున్నాం వెంటనే పాడడం, ఎంత పాడు నేర్చుకోవడం, పాట నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అంతే. ఎంతకైనా తర్వాత నేర్చుకుందాం, ఎప్పుడు నేర్చుకుందాం అంటే ఏ పని జరగదు అది. కాబట్టి నేనేం చేస్తాను అంటే నేను పాడాలనుకుంటే పాడతా అంతే, కూర్చుని పాడుకుంటా నేనే. ధన్యవాదాలండి, ధన్యవాదాలండి వెంకట్ గారు. తర్వాత శోభారాణి గారు, అమూల్యమైన క్వశ్చన్స్ వేశారు నిజంగా. మీరు నేనే అడుగుదాం అనుకున్నా, మీరే అడిగారు, ఎవరైనా ఒకటేనండి మనం. హర్ష గారు అండి లైన్ లో ఉంది. అవునండి, 1 మినిట్ అండి, మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చేసారు. హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, ఆది శేషు గారు. అవును మేడం, ఆదిశేషు గారు. మరి మనకి ఇక్కడ అతిథిగా మనకి వెంకట్ గారు వచ్చారు. ఆయన కూచిపూడి నాట్య డాన్సర్, అట్లాగే మంచి అన్నమాచార్ల కీర్తనలు పాడుతూ ఉంటారు. మరి వారితో ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. ఆదిశేషు గారు బాగున్నారండి? హలో, గుడ్ ఈవినింగ్ వెంకట్ గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరు ఏమన్నా సంగీత నృత్యం గురించి మాట్లాడాలనుకుంటున్నారు నాతో? సంగీతం గురించి అంతగా తెలియదండి. మీరు మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అని మాత్రం తెలుసు. అలాగే మీ కార్యక్రమం వింటున్నాము రేడియోలో, అదే మాకు ఆనందం. ఓకే అండి, ఓకే అండి. ఆదిశేష గారు, మరి మీరు ఇలాగే కాల్ చేస్తుండండి, కీప్ స్మైలింగ్ అండి, బై అండి. మా ప్రోగ్రామ్ మొత్తం ఇలాగే వింటూ ఉండాలి మీరు కూడా, ప్రోగ్రామ్ మొత్తం వినండి. అలాగే, ఓకే, థ్యాంక్ యూ అండి. హర్ష గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హాయ్ అండి శుభరాణి గారు, అండ్ హాయ్ అండి వెంకట్ గారు, నమస్కారం అండి. హర్ష గారు హాయ్ అండి. అంటే మీలాంటి తెలిసిన వాళ్ళు ఇలా ఒక 1 అవర్కి వస్తే సరిపోతుంది, ఎందుకంటే మాలాంటి వాళ్ళు వచ్చి మీతో మాట్లాడడానికే టైం సరిపోతుంది. మీరేం చెప్తారు? సో శోభారాణి గారు ఎపిసోడ్ వైగా తీసుకొస్తే కొంచెం తెలుసుకుంటాం అండి మేము కూడా. చేద్దామండి, మనకు అవకాశం వారు వెంకట్ గారు ఇస్తే ఇంకొకసారి ఇంకోసారి మళ్ళీ మనం తీసుకొద్దాం. ఇట్లనే నా ఒక చిన్న ప్రశ్న అండి, ఇప్పుడు మన భారతీయ నృత్యాలు విదేశాల్లో బాగా చూస్తానండి, డబ్బులు పెట్టి మళ్ళీ చూస్తారు షోస్ కు వెళ్ళి. మన దేశంలో అంత ప్రోత్సాహకాలు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు యువత నేర్చుకోవాలి అన్న అంటే ఆసక్తి కలిగే విధంగా ఉన్నాయా అనేది నాకు వచ్చిన ఒక అనుమానం. చాలా మంచి ప్రశ్న అడిగారు, నిజమండి. మనం ఇక్కడ ప్రజెంట్ ఎలా ఉందంటే, మన ఇక్కడ విదేశీ పోకళ్ళు ఎక్కువైపోయారండి. అంటే అంటే క్లాసికల్ డాన్స్ కంటే వెస్ట్రన్ డాన్స్ నేర్చుకోవడం ఎక్కువైపోయింది. పేరెంట్స్ కూడా అలాగే వాళ్ళ పిల్లల్ని ఇదేంటి మన పిల్లలు ఇలా చేసి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అనుకోవట్లేదు. నేను కూడా స్కైప్ క్లాసెస్ చెప్తుంటా, మన విదేశాల పిల్లలు బాగా నేర్చుకుంటే క్లాసికల్ డాన్స్ మీద అవగాహన నేర్చుకోవాలనుకుంటున్నారు. మన పిల్లలు ఇక్కడ ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే ఏదో సినిమా పాటలు మోజ్ ఏదో అది వాళ్ళకి ఎలా ఉంది ఏమి ఆలోచించట్లేదు, దాని గురించి ఆలోచించట్లేదు. దీని మెయిన్ పేరెంట్స్ అండి, పేరెంట్స్ లో అవగాహన రావాలండి. పిల్లలకు తెలియదు చెప్పాలంటే, చెప్పాలంటే పేరెంట్స్ మన కళ అది, మన భారతదేశ కళ, మన సాంప్రదాయ నృత్యాలు చూస్తారండి, ఇంగ్లీష్ వాళ్ళు బాగా చూస్తారు. నిజమండి, విదేశాల్లో మేము నృత్య ప్రదర్శన చేసాం అమెరికాలో, వాళ్ళు టికెట్ $100 టికెట్ ఉంటారు, $125, $120, $100, $200 పర్ కొనుక్కొని చూస్తారు ప్రోగ్రామ్ ని. కానీ అదే మన తిరుపతి చూడండి, తిరుపతిలో మన బ్రహ్మోత్సవం జరుగుతుంది, తిరుపతి బ్రహ్మహత్యలో ఆడియన్స్ ఎవరు ఆడియన్స్ ఉంటారు సార్? నిజం చెప్పాలంటే మన నాదనీరాజనం జనం చాలా మంది, నాదనీరాజనం ఉంటారు. నేను నాదనీరాజనం 8 టైమ్స్ చేశాను ప్రోగ్రామ్, నాదనీరాజనం నెంబర్ ఆఫ్ చాలా మంది ఉంటారు ఆడియన్స్. నాదనీరాజనం ప్రాబ్లం ఉండదు. అదే బ్రహ్మోత్సవాలు వచ్చేటప్పటికి అవేర్నెస్ పెంచాలి అనుకుంటున్నాండి, పిల్లలకి ఇప్పుడు కూడా ఆ స్టేజ్ కొంత మన సాంప్రదాయ నృత్యం ఏంటి అసలు అనేది కొంచెం తెలిస్తే బాగుంటుందేమో. అదే మీలాంటి వాళ్ళు దీని గురించి చెప్తే బాగుంటుంది అని చిన్న అడిగానండి, అంతే. అవును సార్, కరెక్ట్ సార్, నిజమే. మనం మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి సార్. ఎవరో మనం ఎవరో దీని గురించి చెప్పకల్లా, మన సంప్రదాయం మన నృత్యం ఇది, మన కూచిపూడి నృత్యం మన ఎందుకంటే అన్ని ఇప్పుడు కథకు మణిపూర్ వీళ్ళు వాళ్ళు డెవలప్ చేసుకుని ఎవరు వాళ్ళు వెస్ట్రన్ డాన్స్ చేయరు నిజం చెప్పాలి. ఆ దేశాల్లో మీరు చూడండి ఒకసారి ఎవరు నుంచారు వాళ్ళు డెవలప్ చేసుకుని. మనం ఇక్కడ వచ్చేసప్పుడు ఏంటంటే ఏదో వెస్ట్రన్ డాన్స్ బాగుంది, ఏదో పాటలు బాగున్నాయి, ఏదో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని నిజం చెప్పాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా చూస్తుంటే నాకే. కానీ మీరు చెప్పినట్టునే క్లాసికల్ నేర్చుకున్న తర్వాత కూడా చెప్పండి. హలో
అమ్మా నమస్తే అమ్మా, ఎవరు కాల్ చేస్తున్నారు? లేదండి, వాణి అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. వాణి గారు చెప్పండి అమ్మా. సార్, నాకు సంగీతం అన్నా పాటలు అన్నా చాలా ఇష్టం అండి. నేనైతే డాన్స్ చిన్నప్పుడు ఎప్పుడో కొంచెం చెప్పలు మాత్రం నేర్చుకున్నాను ఇదే స్కూల్లో కాంపిటీషన్ కోసం. అలా అప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అలా సినిమాలు సంగీత పరంగా వచ్చే నృత్య పరంగా వచ్చే సినిమాలు స్వర్ణకామలో సాగర్ సాంగం ఇలాంటి పాత సినిమాలు చూసేటప్పుడు అసలు అనుకోకుండా చేతులు కాళ్ళు ఇలాగా కదులుతా ఉంటాయండి. క్లాసికల్ డాన్స్ పవర్ అదేనమ్మా, కూచిపూడి డాన్స్ కానీ క్లాసికల్ ఏ డాన్స్ అయినా సార్ క్లాసికల్ డాన్స్ కున్న పవర్ ఏంటంటే అది చూసి మనసు అదే ఆనందంగా ఉంటుంది. మన మనసులో ఆటోమేటిక్ మన చేతి తెలియకుండా మన చేతులు కాళ్ళు కదులుతుంటాయి ఆటోమేటిక్ గా. అది చాలా సంతోషం అనిపిస్తుంది. పాటలు వింటున్నప్పుడైనా సరే, పౌర్ణమి సినిమాలో భర్త వేదమన పాట వచ్చేటప్పుడు అనుకోకుండా ఎంత అదొక తన్మయంలో వెళ్ళిపోతూ ఉంటామండి. అలా చూసేటప్పుడు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటదండి. అవునమ్మా, చాలా క్లాసికల్ డాన్స్ మన కూచిపూడి నుంచి నేర్చుకుంటే మనకి మన సాటిస్ఫాక్షన్ మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరమ్మా. సాటిస్ఫాక్షన్ మన డాన్స్ చేసాం. వెస్ట్రన్ డాన్స్ 10 ఐటమ్స్ చూసినా క్లాసికల్ డాన్స్ ఒక ఐటమ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ గా దానికి గుర్తింపు ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే. అవునండి, నాకైతే అనిపిస్తుందండి ఇలాగా మన కళల పట్ల సాంస్కృతిక సంప్రదాయాల పట్ల మనకి చిన్నపిల్లలని ఎప్పటి నుంచి చిన్నపిల్లలకి బుక్స్ లో ఇలా వస్తే పాఠ్యపరంగా వస్తే పిల్లలు ఏ విషయాన్ని కూడా మర్చిపోరు, వాళ్ళు కూడా గుర్తుంటది, వాటి విలువ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుందండి. కూచిపూడి నాట్యం గురించి మన పుస్తకాల్లో కూడా తెలియాలని పిల్లలు కూడా తెలియాలి. కూలి కూచిపూడి నాట్యం ఎన్నో ఎన్నో సిద్ధేంద్ర యోగి ఎప్పటి నుంచి ఆయన ఈ డాన్స్ కూచిపూడి నృత్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధేంద్ర యోగి అప్పటి నుంచి కూడా మన నాట్యం వచ్చిన తర్వాత వీళ్ళు డెవలప్ చేసి యక్షగానాలని వీధి నాటకాలు మన పెద్దవాళ్ళు మా చిన్న మా తాతగారు వాళ్ళు వేసేవాళ్ళు యక్షగానాలు వేసేవాళ్ళు. చింత కృష్ణమూర్తి గారు అని వాళ్ళందరూ పూర్వం యక్షగానాలు వేసేవాళ్ళు రోడ్ల మీద. హలో, నా పేరు చాందిని అండి, యుఎస్ఏ నుంచి. చాందిని, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో చాందిని. వెంకట్ గారు, మా డాటర్ ఇల్లా అండి, ఒకసారి మాట్లాడండి మా ఛానల్ గారు. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఈ రోజు మీతో మీ అందరితో మీ కాలస్తి మాట చాలా నాకైతే ఇంత హ్యాపీగా ఉందండి. మీతో మాట్లాడుతుంటే మీకు మన కాలస్తి ఎన్ఆర్ఐ కాలస్తి మాట్లాడుతుంటే మాకు కూడా హ్యాపీగా ఉందండి. మా కోడలు అండి, వెంకట్ గారు మా కోడలు. అవునా? చెప్పండి, కూచిపూడి నాట్యం మీరే కూచిపూడి నాట్యం గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? కూచిపూడి నాట్యం అంటే ఇంట్రెస్ట్ అండి. మా అబ్బాయి కూడా బాగా డాన్స్ చేస్తాడు. ఫ్యూచర్ లో నేర్పిస్తే బాగుంటది. నేర్పించాలమ్మా, ఇప్పుడు అది పూర్వం అసలు మగపిల్లకి నేను నృత్యం నేర్పించేవాళ్ళు ఇంతకుముందు. పూర్వం ఆడపిల్లకి నేర్పించేవాళ్ళు కదా, మగపిల్లలే ఆడపిల్ల ఆడవేషం వేసుకుని చేసేవాళ్ళు. పద్మశ్రీ వేదాంత సత్యనారాయణ శర్మ గారు, ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన మగ ఆయన కానీ ఆడవేషం వేసి చేసేవాళ్ళు అండి నిజంగా. ఇప్పుడు ఏమైందంటే ప్రెసెంట్ ఏమవుతుందంటే కూచిపూడి నృత్యాన్ని ఆడపిల్లలే నేర్చుకుంటారండి, మగపిల్లలు నేర్చుకుంటారు. ఎందుకంటే మగపిల్లలు నేర్చుకుంటే ఆడవాళ్ళ మారిపోతారని ఏదో అపోహలు అండి. అపోహలు వచ్చిన తర్వాత ఏమైందంటే కంప్లీట్ గా అసలు మగవాళ్ళు నేర్చుకోవడం మానేసారు ఆ నృత్యాన్ని, కూచిపూడి నృత్యాన్ని. కానీ వేరే నాట్యం లేదు మనకి, భరతనాట్యం అట్లేదు. కంపల్సరీ మగపిల్లలు కూడా నేర్చుకుంటారు. హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు, హలో. హలో అండి. హలో, కాదు వైజాగ్ నుండి గట్టిస్తుంది. సూపర్ అండి. మరి సంగీతం గురించి మీరు ఏమన్నా అడిగితే ఇక్కడ సార్ ఉన్నారండి, మాట్లాడండి ఒకసారి. వెంకట్ గారు ఉన్నారు. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అమ్మా. మీతో మాట్లాడే భాగ్యం నాకు కలిగింది. ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపిస్తుంది. అయ్యో, మీతో మీ అందరితో మాట భాగ్యం నాకు నిజంగా చెప్పాలంటే ఇంతమందితో మాట్లాడుతున్నానే చాలా హ్యాపీగా ఉంది. మన శోభారాణి గారికి అవకాశం ఇచ్చింది నాకు కానీ ఈ ఎన్ఆర్ఐ ప్రవాసాంధ్ర మన గుండె చెప్పుడు ఇలాంటి ఛానల్స్ పెట్టినందువల్ల వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ మనకి ఎన్ఆర్ఐ వాళ్ళకి చెప్పాలండి, నిజంగా చెప్పాలండి. ఈ షో నిర్వహించడానికి మామా మహేష్ గారు,
మరి అట్లానే మనకి విలాస్ గారు కూడా చాలా సహకరించారండి, ముందుగా వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ షో ద్వారా. మేమంతా వైజాగ్ శ్రోతలం అండి, సింహాచలం దగ్గర మా ఊరు. అవునా, సింహాచలం ఎప్పుడన్నా వీలుగా ఉండొచ్చు, ప్రోగ్రామ్ చెయ్యండి. అయ్యో తప్పకుండా మేము తప్పకుండా అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాం ప్రోగ్రామ్. మీ టీవీలో మీ షో చూస్తారండి, టీటీడీ ఛానల్ లో. ఆ టీటీడీ ఛానల్ సాలసాలు చేశారమ్మ ప్రోగ్రామ్ అంది. ఆ చూసానమ్మా, మీరు ఏంటంటే వెంకట సినిమా శిష్యులు అన్నారు కదా మీరు, చాలా ఆనందం వేసింది. మాకు ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, నాట్యం నేర్చుకుంటున్నారు ఇద్దరు మనవరాళ్ళు. తప్పక నేర్పించండి అమ్మా, తప్పకుండా. మరి మన అది మన ఆంధ్రలో కళది కూచిపూడి నాట్యం అనేది. నాకు ఒక చిన్న డౌట్ అండి, చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుతాను. హలో, ఏంటండి ఇప్పుడు భరతనాట్యం నేర్చుకుంటండి, అదొక కళను పోషిస్తాము, మనిషికి ఆనందం కలుగుతుంది. అదీ కాకండి మొత్తం మనం ప్రతిరోజు చేసే యోగా కూడా దాంట్లోనే మనకి కలిసిపోద్ది కాబట్టి మనకి ప్లస్ పాయింట్ అండి. ఆరోగ్యరీత్య కూడా చాలా చాలా మంచిది. అవునమ్మా, మన కూచిపూడి డాన్స్ ముద్రలు ఉంటాయి, సంయుక్త హస్తాలు అసంయుక్త హస్తాలు ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలు అనేవి మనకి యోగాలో కూడా ఉపయోగపడతాయి. యోగాలో ముద్రలు అనేవి యోగాలో కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రజెంట్ పిల్లలు ఫోక్ డాన్స్ చేస్తున్నారు కదా, అది కూడా బాగుంటుందండి. మన జానపద నాట్యం నృత్య ప్రదర్శన ఇస్తారు కదా పిల్లలు ఇప్పుడు, అంటే భరతనాట్యంతో పాటు జానపద గీతాలు కూడా నాట్యం చేస్తున్నారు, అది చాలా బాగుంటుంది. ఈ మధ్య మా వీధిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మాకు ఇక్కడ టీచర్ ఉన్నారు, మాకు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ లో టీచర్ వచ్చి నేర్పుతారు. ఒక 50 మంది పిల్లలు ప్రతి శనివారం ఆదివారం వస్తారు, వాళ్ళ కోసం ఒక గంట టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నేను కూర్చుంటానండి. మా నాన్నగారికి ఇప్పుడు 83 ఏళ్ళు, ఆయనకు చాలా చాలా ఇష్టం నాట్యం అంటే. చక్కగా గారి తీసుకెళ్తుంటాను పెద్ద ఆయనకి. మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడే భాగ్యం మాకు శోభారాణి గారు కల్పించారు, ఎన్ఆర్ఐ రేడియో ద్వారా వచ్చింది మాకు. అవునమ్మా, నాకు సంగీతం అంటే చాలా చాలా ఇష్టం అండి. నేను చిన్న సింగర్, పెద్ద సింగర్ కాదు, ఏదో నాకు వచ్చిన బాణిలో పాట ఏదైనా పాడుతుంటాను. శోభారాణి గారు మరి శ్రోతల కోసం చిన్న పాట పాడితే బాగుంటుంది అనుకో, నేను పాడతా పాడమంటారా ఏమన్నా? అన్నమాచార్య కీర్తన వినిపించండి. వినిపించండి, హ్యాపీగా వింటాము. ఇంకా చాలా విషయాలు మీ దగ్గర నుండి మాకు రావాలి, గంట ప్రోగ్రామ్ మాకు చాలదు, మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయాలి. తప్పకుండా తప్పకుండా, శ్రోతల కోసం వచ్చిన పాట పాడతానండి అన్నమాచార్య కీర్తన. చాందని లైన్ లో ఉంటావా? కీర్తన మన శ్రోత మన శ్రోతల కోసం. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా, భావములో బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా, భావములో బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు, హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు, హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనసా, హరి 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 అనవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా, భావములోన బాహ్యమునందును. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడేడి
వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణుడోకడే విశ్వాంతరాత్ముడు విష్ణుడోకడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును అచ్యుతుడితడే ఆదియు అంతము అచ్యుతుడితడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియు అంతము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును. మన శ్రోతల కోసం వచ్చిన పాట పాడండి. అసలు మీరు అలా పాడుతూ ఉంటే మాకు ఎక్కడికో వెళ్ళిపోయిందండి మా మనసంతా. నిజంగా చాలా మంచి సాంగ్ వినిపించారు. మరి నాకు ఒక చిన్న సందేహం అండి వెంకట్ గారు, మరి మీరు నాట్యం చేస్తారు కదా, మీరు నాట్యం చేసేటప్పుడు మీ నాట్యానికి గాత్ర సహకారం కూడా మీరే ఇచ్చుకుంటారా లేకపోతే వేరే ఇంకెవరైనా పాడతారా? అంటే గాత్ర సహకారం వేరే వాళ్ళు ఉంటారమ్మా. మేము పాటలు పాడతాం, వీటిలో నాట్యంలో నాట్యంలో ఏంటంటే జతులు ఉంటాయి. జతులు అంటే జతులు జతులు అంటాం. నాట్యచారులు ఏమంటారు జతులు అంటారు అన్నమాట. పక్కన సింగర్స్ వాళ్ళు పాట పాడతారు వాళ్ళు. ఇప్పుడు జతులు అంటే ఏంటంటే తం తత్వం తత్వం కిడతారు కిడతగా తం తత్వం తత్వం కిడతారు కిడతగా తం కిడతారు కిడతగా తజం 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 జం తద్ధిం కిడతారు కిడతం కిడతారు కిడతం తద్ధిం కిడతారు కిడతం తజం తజం జం కిడతా తరగడతం కిడతా తరగడతం కిడతా తరగడతం తజం తజం జం కిడతా తరగడతా కిడతా తరగడతం కిడతా తరగడతం. వీటి జతులు అంటారమ్మా వీటిని. అబ్బబ్బా ఎంత బాగా అసలు వేయించి చూపించారండి. నిజంగా మీరు అలా చేస్తుంటే నిజంగా మీరు భరతనాట్యం చేస్తున్నటువంటి అనుభూతి మాకు కలిగింది. నిజంగా వెంకట్ గారు చాలా బాగా చెప్పారు. మరి మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి వాళ్ళతో మాట్లాడేసేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నమస్తే అండి, శోభారాణి గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరండి? నేను రామచంద్రపురం నుంచి సెలపాక వెంకట సుబ్బారావు తలుపులు మాట్లాడుతూ. ఓ తలుపులు గారు, వెంకట సుబ్బారావు గారు వెల్కమ్ అండి. మరి మనకి సంగీతం నాట్యం గురించి చెప్తున్నారు ఇందాకటి నుంచి మనకి వెంకట గారు. మరి మీకేమన్నా సందేహాలు ఉన్నాయా, ఏమన్నా ప్రశ్న వేస్తారా వెంకట గారు తోటి? వెంకట గారు మీకు కళాభివందనాలు అండి. వెంకట గారు నమస్తే సార్, మీకు కూడా కళాభివందనాలు. మీ అందరు కూడా సంతోషం అండి. నాకు చాలా ఇష్టం అండి సంగీతం అంటేను. అయితే మా నాన్నగారు చిన్నప్పుడు మృదంగా వాయించేవారు, మా చిన్నాన్నగారు వయలిన్ వాయించేవారు అండి. తర్వాత మాకు ఇక్కడ కుతుకులూరు అనే ఊరుందండి ఇక్కడ. సో రామచంద్రపురం ఏరియాలో ఈస్ట్ గోదావరిలో అక్కడ మన నృత్య అకాడమీ అధ్యక్షులు నటరాజ్ రామకృష్ణ గారిని తీసుకొచ్చాం ఒకసారి. అది అప్పుడు డప్పులు నృత్యం అలాగే గరగల నృత్యం కూడా చేయించాం. నటరాజ్ రామకృష్ణ గారు వచ్చారండి. కూచిపూడి అని ఆయనది ఆంధ్ర నాట్యం అండి, నటరాజ్ రామకృష్ణ గారిది ఆంధ్ర నాట్యం అది. ఆయన తీసుకొచ్చాం. తర్వాత ఇంకా నా దగ్గర చదువుకున్న ఒక శిష్యురాలు కూడా బాదం మేఘ్నా అని పెద్దాపురం అండి. ఆ అమ్మాయి కూడా ఈ కూచిపూడి భరతనాట్యం బాగా చేసేది, గిన్నీస్ రికార్డ్ కూడా సృష్టించింది అండి, గిన్నీస్ బుక్ కూడా ఎక్కిందండి ఆ అమ్మాయి. అవునమ్మా అవునా సార్. మనకు కూడా ఇక్కడ విజయవాడలో మేము కూడా చేసాం సార్, ఇక్కడ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ చాలా మంది చేసాం, పిల్లలందరూ చేసాం ఇక్కడ. మళ్ళీ హైదరాబాద్ లో చేసాం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని చేసి ప్రోగ్రామ్ చేసాం, ఐటమ్స్ చేసాం.
అమ్మాయి హైదరాబాద్ లోనే చేసింది. నాకు డౌట్స్ ఏమి లేవు కానీ ఇందాక వెంకట్ గారు పాడిన పాట నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ అనుభూతి, అక్కడ ఆయన అలాగే స్టెప్స్ కూడా వేస్తున్నట్టుగా నాట్యం చేస్తున్నా. అవునవును అవునండి, గతంలో ఏయో చెప్పారు, ఇప్పుడు చాలా బాగా వినిపించారండి, చాలా బాగుంది. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, కీప్ స్మైలింగ్, బాయ్ అండి. కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు శ్రోతలతోగా. మరి వెంకట గారు, నాదో చిన్న క్వశ్చన్ అండి, మరి మీకు ఈ కళ వారసత్వం, మీకు ఈ కళ వారసత్వంగా వచ్చిందా లేదా మీకై మీరు ఇష్టపడి ఈ రంగాన్ని ఎంచుకున్నారా? యాక్చువల్ మా అమ్మగారి తరపున, నాన్నగారి తరపున కూడా డాన్స్ అండి. మా నాన్నగారి తరపున చింతకి, మా ఫ్యామిలీ కూడా చింత వారు, మా చింత వాళ్ళది చింత కృష్ణమూర్తి గారని, మా చింత రామనాథం గారని, మా పూర్వం అందరు కూడా డాన్స్ దీంట్లోనే యక్షగానాలు చేసేవాళ్ళు, అంత పూర్వం నుంచి వచ్చింది. అలాగే మా అమ్మ తరపున కూడా డాన్స్ అండి, మా అమ్మగారి తరపున భాగవత దగ్నాన శర్మ గారని, మా మావయ్యలు డాన్స్, అందరూ డాన్స్ అంటే ఈ రెండు తరపున డాన్సే, మా అమ్మగారి తరపున డాన్స్, మా నాన్నగారి తరపున డాన్సే. అలాగే నేను చిన్నప్పుడు నేను కూడా నృత్యం నేర్చుకోవడం, నృత్యం కళాక్షేత్రం, సిద్ధాంత కళాక్షేత్రం, కూచిపూడి సిద్ధాంత కళాక్షేత్రం ఉండండి, అక్కడ నేర్చుకోవడం. తర్వాత వెబ్బర్ చిన్నచ్చ గారు పెట్టినటువంటి సమ్మర్ క్లాసెస్ లో దాన్ని డాన్స్ నేర్చుకోవడం, అలా అనుకోకుండా అది వాళ్ళ వారసత్వం, అది వారసత్వం వచ్చేసింది అలా మాకు కూడా. అది నేను తర్వాత డాన్స్ చెప్దాం అనుకోని, నేను డిగ్రీ చేశాను, పీజీ అయిపోయింది, అది తర్వాత అనుకోకుండా డాన్స్ క్లాస్ చెప్పడం, వాళ్ళు బాగుంది, చాలా బాగా చెప్తారు మాస్టర్ గారు, చాలా బాగా చెప్తారు, ఇంకో క్లాస్ రావడం, అలా ఆటోమేటిక్ గా నాట్యంలో స్థిరపడిపోయాను. ఇంకా నేను నాట్య రంగంలో ఇంకా నేను పూర్తిగా. సూపర్ అండి, మీరు అసలు నాట్యం చేస్తున్నారంటే, మీరు ఒక వెంకటేశ్వర స్వామి మరి టెంపుల్లో మీరు నాట్యం చేయటం మేము చూసామండి, మరి దానిలో మీరు అసలు వెంకటేశ్వర స్వామి పాత్రలో లీనమైపోయి మీరు ఆ వేషధారణలో ఉండటం కూడా మేము చాలా చూసాం, చాలా బాగుందండి. మరి వాటి గురించి ఏమన్నా నాలుగు విశేషాలు చెప్తారా మాకు? తప్పకుండా, మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కండక్ట్ చేస్తారు, నాదని రాజున ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో ఏంటంటే మనకి శ్రీ వెంకటేశ్వర వైభవం అని చెప్పి మేము ప్రోగ్రామ్ చేసాం, వెంకటేశ్వర వైభవం చెప్పి 24/5/2018 చేసాం. శ్రీహరి పదార్చన అని బ్యాలే పేరు మేడం, శ్రీహరి పదార్చన. దాంట్లో ఏంటంటే నేను మా శిష్యులు కూడా, నేనే వెంకటేశ్వర స్వామిగా వేసాను, మా శిష్యులు కూడా, శిష్యులు అందరూ దానికి అన్నమయ్య చెలికత్తలాగా అందరు డాన్స్ చేసాం, గంటన్నర చేసాం ప్రోగ్రామ్. ఈ సాయంత్రం 6 నుంచి 7:30 వరకు చేసాం లైవ్ ప్రోగ్రామ్. చాలా చాలా ప్రదర్శించాను భగవద్గీత, ఎన్నో ప్రదర్శించాం అక్కడ. దాదాపు నేను నాదని రాజులు 8 చేశాను, 8 చేశాను. అలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతుంది, తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు చాలా సార్లు చేశాను నేను. శ్రీశైలం చేసాం, శ్రీశైలం గానీ విజయవాడలో గానీ అన్ని టెంపుల్స్, మొత్తం అన్ని టెంపుల్స్ చేసాం, ఎక్కడ చేయని టెంపుల్ లేదు. అలాగే విజయవాడ వైజాగ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీలో చేసాం ప్రోగ్రామ్స్ చేసాం, గత్తులు అని ఇందాక తక్క దిమ్ థై 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 అంటూ అన్నారు కదండి, సాంగ్ తో పాటు పాడతారు కదా మీరు ఆ పాట? అవునమ్మా, ఇప్పుడు ఎలా ఉంటాయంటే పాటలు ఎలా ఉంటాయంటమ్మా, ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు పాట ఉంది అనుకోండి, ఇప్పుడు అది వాళ్ళు అది ఉంది అనుకోండి, దిత్త అలా స్టార్ట్ చేసి జతులు ఉంటాయి, దిత్త దిమిత కిడ తక తళ అంగు తక దిక్కు తక తది గిణతం, దిత్త దిమిత కిడ తక తళ అంగు తక దిక్కు తక తది గిణతం, దిత్త దిమిత దిమిత కిడ తక దిత్త దిమిత దిమిత కిడ తక దిత్త దిమిత దిమిత కిడ తక తది గిణత తది గిణత తది గిణత అని అప్పుడు పాట స్టార్ట్ అవుతుంది మళ్ళా. ఎస్, చాలా బాగుంటది అండి, మీరు అసలు అలా పాడుతూ ఉంటే మాకు అసలు, ఎందుకంటే పసిపిల్లలు నిద్రపోతుంది, ఏడుస్తున్నప్పటికీ కూడా ఏడుపుని ఆపేసి మీ పాట వింటూ ఉంటే నిద్రపోతారండి, అంత చక్కగా మీరు ఆ గతుల్ని చేస్తున్నారు, అసలు చాలా చాలా విందులు విందు చేస్తున్నారండి మీరు నిజంగా. మరి అయితే మీరు విషయం చెప్పాలండి, దత్తి అంటే చాలా మంది తెలియదు, దత్తి అంటే ఏంటంటే స్టెప్స్ అన్ని కలిసి దత్తి అంటారు, స్టెప్స్ అన్ని కలిసి దాన్ని దత్తి అంటారు. ఇప్పుడు ఒక స్టెప్ ఉంది, కూచిపూడి స్టెప్స్ ఉన్నాయి, తాం దిగి దిగి తత్త దిగి దిగితాయి, అది స్టెప్ అనమాట, తాం దిగి దిగి తాం దిగి దిగి తాం దిగి దిగి తత్త దిగి దిగి తత్, ఈ స్టెప్స్ అన్ని కలిసి జతి అంటారు, జతి అంటారు దాన్ని. ఓహో, దాన్ని జతి అంటారండి, జతి అంటారు అండి, స్టెప్స్ అన్ని కలిసి దాన్ని జతి అంటారు అది. మరి సంగీతంలోనే అండి, శృతులు అంటే ఏంటి, సంగీతంలో శృతులు అంటారా?
శృతి అంటే ఏంటమ్మా? అంటే శృతి అంటే ఒక శృతిలో పాడడం అంటే ఇప్పుడు పిచ్ అనమాట. ఇప్పుడు సపోజ్ నాది ఒక వాయిస్ ఉండదు శృతి, ఒక శృతిలో మీద ఒక శృతి ఉంటుంది అనమాట. నాలుగో శృతి నా మీ ఐదు ఉంటుంది శృతి అనే. శృతి అంటే వాళ్ళు పాడేటువంటి రేంజ్ అనమాట, పాడేటువంటి పిచ్ అనమాట పాడేది. ఒక నాకు నా వాయిస్ డల్ గా ఉంది అనుకో, నాలుగో శృతి మీద కొంచెం వాయిస్ పెద్దగా ఉంది అనుకో, ఐదో శృతి, శృతి ఐదని దాన్ని శృతి అంటారు అమ్మా. ఓహో, అంటే వాయిస్ యొక్క హెచ్చు తగ్గుల్ని బట్టి దాన్ని శృతి అంటారన్నమాట. దాని హెచ్చు తగ్గులు బట్టి దాన్ని నిర్ణయిస్తూ జరుగుతుంది శృతి అనేది. సూపర్ సూపర్ అండి, నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. మరి మీరు క్లాసులు నిర్వహిస్తానని అంటున్నారు కదా, మరి ఇంటి దగ్గరేనా అండి మీరు ఇళ్ళకెళ్ళి చెప్తూ ఉంటారా, లేకపోతే ఆన్లైన్ క్లాసులు కూడా ఏమన్నా చెప్తూ ఉంటారా? నేను బయట కూడా చెప్తుంటాను క్లాస్, నా ఇన్స్టిట్యూషన్స్ బాగా చాలా ఉన్నాయి, మేము బయట ఇన్స్టిట్యూషన్ కలిసి చెప్తుంటాను, అలాగే స్కూల్స్ లో బయట స్కూల్లో చెప్తుంటాను, అలాగే నేను స్కైప్ లో కూడా చెప్తుంటాను, స్కైప్ లో ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తుంటాను చాలా మందికి. అమెరికా పిల్లలు నేర్చుకుంటుంది. సూపర్ అండి. ఇప్పుడు ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా వింటే ఎవరైనా సరే మీకు కనెక్ట్ అయిపోతారండి. మరి మనకు లైన్ లో చాలా మంది ఉన్నారండి, ఒక్కసారి వాళ్ళని హలో చెప్పేద్దాం అండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, త్యాగరాజ్ గారు అట్లాగే రవి గారు. హలో అండి. హలో అండి, త్యాగరాజ్ గారు. హలో, మన పాట పాట వినేప్పుడు వాళ్ళు మంత్రముగ్ధులు అయిపోయి ఉంటారు సోమరెడ్డి గారు. హలో, ఎవరండి లైన్ లో ఎవరండి, ఒకసారి వెంటనే వచ్చేయండి, మనకి టైం కూడా ఎంత లేదు. హలో, మొబైల్ కి లేట్ అయ్యారండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, రెడ్డి గారు. వై వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నానండి. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, నాది స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ అండి. తప్పక చెప్పండి సార్. ఇప్పుడు మీరు హాయిగా గాయకులు అండ్ నాట్యాచార్యులు ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి మీరు గాయకులుగా మరి కొన్ని అన్నమయ్య కీర్తనలతో ఏదన్నా ఆల్బమ్ ఏమన్నా రిలీజ్ చేశారా, లేకపోతే చేసే ఉద్దేశం ఏమైనా ఉన్నదా? అంటే అనుకుంటున్నాను సార్, నేను కూడా అనుకున్నాను అన్నమాచార్య కీర్తన అని, చాలా చాలా మంది పాడేశాను, చాలా మంది పాటలు ఉన్నాయి, నేను కూడా ఆల్బమ్ లాగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అని ప్లాన్ అండి, ప్లాన్ లో ఉంది అది కూడా. అంతేనా? అంతేనండి, త్వరలో కూడా ఉంచే అవకాశం తప్పకుండా చేస్తాను. మీకు ఒక చిన్న కానుక ఇస్తాను, కానుక ఎలా ఉందో మీరు ఒక్కసారి చెప్పాలి. మరి చెప్పండి, ఇవ్వండి సార్. బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనస. చాలా బాగా పాడుతాను సార్, చాలా బాగుంది ఆ విజిల్ ద్వారా. చాలా బాగా వస్తుంది రెడ్డి గారు, రెడ్డి గారు చాలా చాలా బాగుందండి. కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక క్వశ్చన్ అండి, చెప్పండి సార్. సంగీత పరంగా నాకు అసలు ఏమైనా ఓనమాలు వచ్చినట్టుగా ఉందా, పాట శృతిబద్ధంగా ఉందా లేదా, అది మీరు చెప్పాలండి. ఇప్పుడు నాకు మీరు ఓనమాలు కదా, అన్ని నేర్చేసుకుంటా అనిపిస్తుంది నాకైతే. అన్ని నేర్చుకునే వాళ్ళగా అనిపిస్తారు, వాడబాల లేరు మీరు. నేను నేనేంటంటేనండి, నేను ఎక్కువగా రేడియో లిజనర్ నండి, రేడియోలో ఈ సాంగ్స్ అవి బాగా వింటూ ఏదో నా కాలక్షేపం కొరకు ఇలా ప్రాక్టీస్ చేసుకున్నది మాత్రమేనండి. చాలా గొప్ప విషయం. రెడ్డి గారు, మనకి ఇంకా ఇంకా మిత్రులు ఉన్నారండి, టైం కూడా ఎంతో లేదండి. రైట్ రైట్, బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తుండండి, కీప్ స్మైలింగ్ బై అండి. రవి గారు, అట్లాగే మనకి ఇంకెవరండి, విశ్వనాథ్ గారు అనుకుంటా కదా. హలో, మ్యూట్ లోంచి ఎవరో బయటకు వచ్చేయండి త్వరగా, టైం లేదండి. ఓయ్ హలో, 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 త్యాగరాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మనకి ఇక్కడ మరి మన అతిథి ఉన్నారు,
వెంకట్ గారు మాట్లాడండి. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ కార్యక్రమము నాదనే రాజనంలో చాలా సార్లు చూశాను నేను టీవీలో. చూసారు సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ వెంకటేశ్వర స్వామి యొక్క మేకప్ మీకు చాలా బాగా అనిపిందండి. మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నిజంగా గంట సేపు ఉన్నా సార్ స్టేజ్ నన్ను వెళ్ళినట్లు అందరూ నాకు కళ నమస్కారం పెడతారు. ఒక పెద్ద అయితే నాకు డబ్బులు ఇచ్చింది సార్, నేను చేతులు డబ్బులు పెడుతుంది. ఎందుకమ్మా అంటే మీరు ఆ వెంకటేశ్వరం వెంకటేశ్వరం కంటే మీ వెంకటేశ్వరం చూసినట్టే ఉంది మిమ్మల్ని అనేసింది. నిజంగా ఏడుస్తూ ఆవిడ నా కళ చాలా బాగా మీకు బాగా మ్యాచ్ అయింది. ముఖ్యంగా మిమ్మల్ని మాలాంటి మన తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకు పరిచయం చేసినటువంటి శోభారాణి గారు అభినందనీయులు. ఇలాంటి వారిని ఇంకా కూడా మీరు ఎక్కువ మందిని మాలాంటి వాళ్ళకి పరిచయం చేయాలి. ఈ చిన్న ఇప్పుడు మీరు జతులు చెప్పారు సార్, నాకు ఒక చిన్న కోరిక. ఆ సప్తపది సినిమాలో అఖిలాండేశ్వరి పాట ఉంది కదా సార్, అది ఇప్పుడు మీరు చెప్పినట్టు అద్దిత్త అద్దిత్త అని అన్నారు కదా, ఆ విధంగా ఒక్క పల్ల ఒక్కటి వినిపించాలని నా కోరిక. వీలైతే సమయం ఉంటే వినిపించండి. తప్పకుండా. థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చిన. ధన్యవాదాలు. ఇలాగే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ అండి త్యాగరాజు గారు. ఆర్కే గారు, ఆర్కే గారు మీరు కూడా వెంటనే వచ్చేయండి, టైం ఎంతో లేదండి మనకి. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెంకట గారు మీకు శిరస నమస్కారాలు. సార్ మీకు కూడా సార్ నమస్కారాలు సార్. ముఖ్యంగా చెప్పాలంటే నేను సరే సంగీతము నృత్యానికి సంబంధించిన విధంగా కాకుండా నేను ఒకటి మిమ్మల్ని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనండి క్వశ్చన్ అనండి ఒకటి అడుగుదాం అనుకుంటాను మిమ్మల్ని. చెప్పండి సార్. ఇప్పుడు మన భారతీయ సంస్కృతికి సంగీతము నృత్యం రెండు కూడా ప్రధాన అంశాలు, రెండు కల్లాంటివి. అవును. ఇవి అంతరించిపోతున్న స్థితిలో ఉన్న వాటిని మీరు పైకి లేపుతున్నారు, ధన్యవాదాలు. ఇంకా చెప్పాలంటే నాకు ఎంతో ఇష్టమైన కూచిపూడి గ్రామంలో జన్మించిన వారు, అక్కడ నృత్యం నేర్చుకున్నవారు కాబట్టి మీకు శిరసా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే అవకాశం ఉన్నంత వరకు మీకు ఏదైనా పెద్దల సహకారాలు ఏమైనా ఉంటే ఈ సంగీతం నృత్యానికి సంబంధించిన విషయాలు కొంచెం జస్ట్ క్లుప్తంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ ఒక స్పీచ్ టైప్లో 1 అవర్ క్లాసెస్ టైప్లో తీసుకుని వాళ్ళకి విశదీకరిస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అండి. వారికి ఏంటంటే వాటి గురించి కొద్దిగా తెలుసుకుంటూ మన సాంప్రదాయం మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది, ఆ ఉండదు వాళ్ళకు లేదని కాదు, అది ఇంకా పురమడెల్లి ఇంకా పెద్దగా రావడానికి ఇది ఒక దారిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ చిన్న సూచన ఇచ్చేస్తున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా మీరు మీ సూచన తప్పకుండా అవకాశం తప్పకుండా ఏర్పాటు చేసి చెప్పాడు చూస్తాను సార్. ఎందుకంటే మన కళ చాలా మంది తెలియదు అనమాట కూచిపూడి డ్యాన్స్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, అది ఎప్పుడు పుట్టి ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది ఆ డ్యాన్స్ అనేది. ఇప్పుడు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు బతికే ఉంటుంది డ్యాన్స్ అనేది, కొన్ని చివరి వరకు కూడా బతికే ఉంటుంది మన క్లాసికల్ డ్యాన్స్ అనేది. రవాణా సౌకర్యం లేని సమయంలో కూడా మా నాన్నగారు అప్పుడు అంటే పాత నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు ఎట్లాగో కష్టాలు పడి మీ దగ్గరకు వచ్చేసి కూచిపూడికి వచ్చి 3 రోజులు ఉండి వచ్చారు, మీ ఆతిథ్యం తిని వచ్చారు వారు. అవునా సార్? అవునా. 30 సంవత్సరాల కింద నాన్నగారు చెప్తుంటారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి. ఇలాగే కాల్ చేస్తుండే కీప్ స్మైలింగ్. మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చేసారండి. మొబైల్ ఆత్మీయులు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. కాల్ కట్ అయిపోయిందండి. మరి వెంకట్ గారు మనకు కూడా టైం ఎంతో లేదు కాబట్టి మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, నమస్తే అండి. నా పేరు హలో నమస్తే అండి వీరేంద్ర గారు. అవునండి అవునండి అవునండి, వైజాగ్ నుంచి వీరేంద్ర అండి. బాగున్నారండి వీరేంద్ర గారు? బాగున్నామండి. మనకి ఎంతో టైం లేదండి, 1 మినిట్ మరి సార్తో మాట్లాడేసయింది. హలో అండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు అన్నమయ్య కీర్తనలో చందమామ రావే జాబిల్లి రావే అనే పాట ఉంటది కదండి. అవును, అన్నమాచార్య కీర్తన. అవును. ఆ పాట గురించి రెండు ముక్కలు చెప్పండి సార్, మేము అందరం విని ఆనందిస్తాం. చిన్నపిల్ల అన్నమయ్య అన్నమాచార కీర్తనలు ఎలా ఉంటాయి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా ఆయన అలా రాశారు. అన్నమయ్య అలా రాశారు ఎందుకంటే అన్నమాచార కీర్తన ఎందుకంటే ప్రాశస్యం పొందింది. చివరికి చిన్నపిల్ల చందమామ రావి అని జానపద పాట జానపదాలు కూడా రాశారండి అన్నమాచార కీర్తన. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. అన్నమాచార కీర్తనలో జానపదాలున్నాయి, చిన్నపిల్లలు పాడతారు.
చందమామ రావే అలాంటి పాటలే. అలాగే దేవుడు సంబంధించినవి, అదివో అల్లదివో శ్రీహరివాసము పది వేల శేషుల పడగలమయము అలాంటి పాటలనే, అలాంటి రకరకాల అన్ని అన్ని రకాల పాటలు రాశాడు అన్నమాచార కీర్తనలు అనేవి ఆయన అన్నమయ్య. అందుకని మన జనాల వాడుకలు అంటే జనానికి అర్థమయ్యే అర్థమయ్యే రీతిలో రాశారు అన్నమాచార్యులు. అందుకని మన అన్నమాచార్య కీర్తన అంత గొప్ప ప్రాసెస్ చెప్ప ప్రాచుర్యం పొందిన కారణం అదే అండి, అన్నమాచార్య కీర్తన మెయిన్ కారణం అదే. ఓకే అండి వీరేంద్ర గారు, బాయ్ అండి. మరి వెంకట్ గారు, చివరగా నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ రోజున కళలు అనేవి చాలా ప్రాచుర్యం తగ్గిపోతున్నాయి. మరి ఈ సందర్భంగా మన భారతీయ కళల్లో ప్రధానమైనది సంగీతం, నృత్యం. మరి వీటిపైన నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? నేటి యువతకు ఇలాంటి సందేశం ఏంటంటే అమ్మా, అందరూ కూడా మనం మన కళని మనం బతికించుకోవాలి. అంతేగాని ఏదో అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ముగిసిపోవట్లా, అంటే బతుకుండాలి. ఏదైనా సరే కళాకాలం నిలిచి ఉండాలి. అలాంటి కళలు మనం నేర్చుకోవాలి. అలాంటి కళల్లో మెయిన్ సంగీతం అనేది నృత్యం అనేది ఎంతో ముఖ్యం అమ్మా. అంటే ఏదో ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయిపోయిందని కాదు, ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు చిరకాలం కలిసి ఉండేది మన కూచిపూడి నృత్యాలమ్మా. ఇంకోటి అంటే మనకు నృత్యం నేర్చుకుంటే దానివల్ల మంచి ఎక్సర్సైజ్ గా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. సంగీతం కూడా అంతే. సంగీతం నేర్చుకుంటే సంగీతం రాళ్ళు కూడా కాదు, పూర్వం అనేవాడు రోగాలు కూడా తగ్గిపోయాయి సంగీతానికి. సంగీతం పాడితే రోగాలు పోయేవి, రాళ్ళు కూడా కరిగే ఉంటారు పూర్వం. అలాంటి గొప్పదండి సంగీతం అనేది. సంగీతంతో ఎలాంటి రోగాన్ని నయం చేయొచ్చండి, నిజం చెప్పాలంటే సంగీతం అనేది అంత గొప్ప. చాలా మంచి విషయాలన్నీ ఈ రోజు మీరు మాతో షేర్ చేసుకున్నారండి. నిజంగా మీ అన్ని మంచి మాటలు విన్న మాకు కూడా చాలా ఎంతో ఆనందాన్ని మాకు స్ఫూర్తిని నింపుతున్నాయండి. మరి మీ మాటల ద్వారా చాలా మంది యువత కూడా మరి సంగీతం పట్ల మరి కళల పట్ల ఆసక్తి చూపాలని కోరుకుంటున్నానండి. మరి లాస్ట్ గా మీరు పాడిన పాటల్లో మీకు నచ్చిన పాట ఒక పాట మాకు మా శ్రోతల కోసం వినిపించండి. తప్పకుండా అమ్మా, మంచి పాట అన్నమాచార కీర్తన పాట ఉంటుంది, నారాయణ తే నమోనమో, చాలా చక్కని పాట అది. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ, మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవ బంధ విమోచన, నర మృగ శరీర నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, జలధి శయన రవిచంద్ర విలోచన, జలరుహ భవనుత చరణయుత, జలధి శయన రవిచంద్ర విలోచన, జలరుహ భవనుత చరణయుత, బలిబంధన గోపవధూవల్లభ, బలిబంధన గోపవధూవల్లభ, నళినోధర తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప, ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప, వేదోధర తిరువెంకటనాయక, వేదోధర తిరువెంకటనాయక, నాద ప్రియతే నమో నమో, నారాయణ తే నమో నమో,
భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో 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 నమో. అది అన్నమాచారి కీర్తిది కూడా చాలా బాగుందండి, చాలా చక్కగా నిజంగా చాలా 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 అపురూపమైన సాంగ్స్ అన్ని వినిపించారు. నిజంగా మా ఎన్ఆర్ఐ రేడియో నిజంగా మీరు ఈ పాటలు విని కూడా చాలా ధన్యత పొందారని నేను అనుకుంటున్నాను. మీరు లాస్ట్ గా మా శ్రోతలకు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పేసేయండి. ఏం లేదండి, ఇలా ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి ఇంత ఓర్పుగా నా కార్యక్రమం వింటూ నాకు మంచి మంచి క్వశ్చన్స్ తో నాకు కూడా మంచి మంచి క్వశ్చన్స్ అడిగేందుకు ఇంకా శ్రోత చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు జరగాలండి. మంచి మంచి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాలు. ఇలాగే కూచిపూడి డాన్స్ గురించి కళాశాలలో కూడా చెప్తే బాగుంటుంది, వాటి గురించి అవగాహన కల్పించాలన్నారు ఒక శ్రోత అన్నారు, అలాగే తప్పకుండా కల్పిద్దామండి. వీటి గురించి కూచిపూడి డాన్స్ గురించి యువతకు నేర్పించాలి. కూచిపూడి డాన్స్ ఏంటి, మన కళను మనమే బతికించుకోవాలి. పేరెంట్స్ కూడా తెలియదు, చాలా మంది పేరెంట్స్ కూడా చెప్పాలి మన కూచిపూడి డాన్స్ వాల్యూ తెలియదు, దీని వాల్యూస్ ఏంటి అని తెలియదు, మోరల్ వాల్యూస్ ఏంటి, ఇలా ఎలా ఉంటే బాగుంటుంది. కూచిపూడి డాన్స్ ఒక పద్ధతిగా ఉంటుంది, సిస్టమ్ డ్రెస్ కూడా సిస్టమేటిక్ కోడ్ ఉంటుంది, డ్రెస్ పూర్తిగా బాగుంటుంది, డ్రెస్ కోడ్ చాలా బాగుంటుంది, అసలు డ్రెస్ బాగుంటుంది. ఇంకోటి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్ నేర్చుకుంటారండి, డిసిప్లిన్ నేర్చుకుంటారు, డిసిప్లిన్ గా ఉంటారు. పిల్లలు మా దగ్గర పిల్లలు నాకు డిసిప్లిన్ రావడానికి సార్ రాగానే సార్ గురువు గారు నమస్తే సార్ చెప్తారు, అయిపోగానే సార్ థ్యాంక్ యూ సార్ చెప్తారు. ఒక చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక సిస్టమ్ అలవాటు అవుతుందండి, ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. మెయిన్ థింగ్ ఆ డిసిప్లిన్, చిన్న డిసిప్లిన్ చిన్నప్పుడు డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత కూడా డిసిప్లిన్ అలవాటు అయితే వాళ్ళ ఏజ్ డాన్సే కాదు వృత్తిలో కూడా వాళ్ళ చదువుకున్న దాంట్లో కూడా రాణి పొందుతారండి. మెయిన్ అది మెయిన్ కారణం. అంత సూపర్ అండి, చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి. మరి లాస్ట్ గా ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, మరి మీకు ఏమైనా అవార్డులు వచ్చాయండి? చాలా వచ్చాయి అమ్మా, నాట్య కళా కౌముది అనే అవార్డు వచ్చింది, చాలా అవార్డ్స్ వచ్చారు అంటే చాలా అవార్డ్స్ వచ్చారు. మేము చాలా ప్రైజెస్ వచ్చినాయి, చాలా ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి. అలాగే చాలా అన్ని దేవస్థానాలు, తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటి మనకి, ఇక్కడ విజయవాడ దుర్గా టెంపుల్ లో చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశాను, చాలా ప్రోగ్రామ్స్ చేశాను, కూచిపూడి లో చేశాను, అలా కేరళలో ప్రోగ్రామ్స్ చేశాను, కేరళ గానీ వైజాగ్ లో గానీ, ఢిల్లీలో చేసిన ప్రోగ్రామ్, అలాగే దూరదర్శన్ వాటిలో ప్రోగ్రామ్స్ చేశాను, దూరదర్శన్ లో చేశాను, అలాగే అన్ని అన్ని అవునండి నేను కూడా చూశానండి మీరు ఛానల్స్ లో ప్రసారం అయినాయి కూడా నేను అన్ని చూశాను. అందువల్ల మీ మీద నాకు చాలా చాలా అపారమైన నమ్మకం. మీరు ఎందుకంటే షో చేస్తే మీతో చాలా బాగుంటుంది, మా శ్రోతలను కూడా చాలా అలరిస్తారన్న ఉద్దేశంతో నేను ఇలా షో కండక్ట్ చేయడం జరిగిందండి. నేను ఈ వృత్తిలో దాదాపు 23 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను 96 నుంచి చెప్తున్నాను అమ్మా డాన్స్ చెప్పడం మాత్రం, 96 నుంచి దాదాపు 2020 అంటే అటు ఇటుగా 25 ఇయర్స్ నుంచి డాన్స్ చెప్తున్నాను అమ్మా పిల్లలందరికీ. చాలా మంది పిల్లలు బయట కూడా నేర్చుకున్నారు, వాళ్ళు కూడా విద్యను వేరే పిల్లలు కూడా అభ్యసిస్తున్నారు, నేర్పిస్తున్నారు, నాకు నేర్చుకున్న పిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు. థ్యాంక్ యూ అండి, మీరు అడగంగానే మాకు ఇలా వచ్చి మీ ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మరి మా మామ మహేష్ గారికి, అట్లాగే విలాస్ గారికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ మరి ఈ షోని మరి మనకు టైం అయిపోయిందండి, నెక్స్ట్ షో వాళ్ళు రెడీగా ఉంటారు. మరి మీరు కూడా అందరికి మీకు ధన్యవాదాలు అండి, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నా తరపు కూడా అందరు ధన్యవాదాలు చెప్పాను, చెప్పండి మా శ్రోతలు కానీ మీ చెప్పారు ఇప్పుడు మీ ఎన్ఆర్ రేడియో వాళ్ళందరికి కూడా మరి థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ చెప్పాను చెప్పండి నా నుంచి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి అందరికీ కూడా ఈ షో ఎలా ఉంది, ఎలా అనిపించింది, మరి మీ అందరూ చాలా ఆనందంతో విని ఉంటారని నేను అనుకుంటూ మీ నుంచి సైన్ అప్ చెప్పే మీ అధ్యయ శోభ విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధుల గుండె చప్పుడు, వాసాంధుల గుండె చప్పుడు.